తెమ్మంటారు పెద్ద తెమ్మంటారు పెద్దది ఇవ్వు ప్రపంచం అంతా ఇందులోనే ఉంది ఏంటి బుద్ధిమంతుడు వచ్చాడు పోరాపో కర్మ కర్మ దేవుడున్నాడా దెయ్యం ఉందా దెయ్యం దేవుడు ఉంటే నన్ను ఎందుకు అలా పుట్టిస్తాడు కింద కూర్చోండ్రా దేవుడు స్తోత్రాలు స్తోత్రాలు పాపాలను క్షమించండి ప్రభు ఇప్పటి వరకు నేను త్రాగుడికి బానిసే అన్నాను ప్రభు నన్ను క్షమించండి ప్రభు యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కూర్చోండి బాబు బాబు ఏంటి నేను త్రాగు నుంచి నేను త్రాగు నుంచి విముక్తి కలగాలనుకుంటున్నాను కానీ సాతాను నన్ను ఎన్నో విధాలుగా ఏలుబడి చేస్తున్నాడండి బాబు నేను సాతాను ఏం ఏలుబడి చేయడు మంత్రం నేను ప్రార్థన చేస్తాను నువ్వు ఏకేపించు ప్రభు ఈ బిడ్డని సాతాను చేయించాడా యజమాని తండ్రి అమ్మ ఏమైందమ్మా నీకు నీకేమైందిరా చేయలేదు నీకేమైందిరా కాలేదు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం రా నీకు నోరు వస్తుంది నీకు చెయ్యి వస్తుంది నీకు కాళ్ళు వస్తుంది రండిరా ప్రార్థన చేద్దాం లాభం లేదు వీరు మరణమే కాకుండా ఉన్న వాళ్ళని కూడా మార్చేస్తున్నాడు వీళ్ళు చంపేస్తే ఏ బాధ ఉండదు వస్తారా
నా బిడ్డలను ఎందుకు పాడు చేస్తున్నా? నేను నీ కోసం ప్రాణం పెడితే నువ్వెందుకు వీళ్ళందరినీ పాడు చేస్తున్నా? నిన్ను ఇప్పుడే వేసినామని గద్దిస్తున్నా. ఆయన చూడగానే నాలో ఏదో తెలియని మార్పు కలుగుతుంది. ఏంటి ఈ శక్తి? నీ మహిమను నేను ప్రత్యక్షంగా చూశాను. ఇక నుంచి నీ మార్గం మీది, నా మార్గం నాది. నీ బిడ్డల వైపు ఇంకా నేను రాను.